సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబంతో సమయం కేటాయించడంలో మాత్రం ఎప్పుడూ వెనుకడుగు వేయడు సంవత్సరానికి యాభై రోజులు సినిమా షూటింగ్ లో ఉంటే మిగిలిన రోజులు మొత్తం ఫ్యామిలీతో కలిసి విదేశీ టూర్స్ వేస్తూ ఉంటాడు ఒక పక్క కష్టపడుతూనే మరో పక్క కుటుంబంతో కలిసి లగ్జరీ జీవితం ని అనుభవిస్తూ ఉంటాడు బ్రతికితే ఇలాంటి బ్రతుకు బ్రతకాలి అని ప్రతి ఒక్కరికి అనిపించేలా చేస్తాడు మన మహేష్ బాబు అంతేకాదు తాను సంపాదించిన డబ్బులతో కొంత భాగం చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయడానికి వినియోగించే గొప్ప మనసు ఉన్న వ్యక్తి మహేష్ బాబుకి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని ఆయన సతీమణి నమ్రతా శిరోత్కర్ చెప్పుకొచ్చారు ఒకప్పుడు మహేష్ కి సిగరెట్స్ తాగే అలవాటు ఉండేది ఆ తర్వాత ఒక పుస్తకం చదవడం వల్ల ఆ అలవాటుని మానుకున్నారు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇది కాకుండా మహేష్ బాబు కి మరో బ్యాడ్ హ్యాబిట్ ఉందని అది ఇప్పటికీ మానలేదు అంటూ నమ్రత రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తన పిల్లలు ఇంట్లో ఉన్న సమయంలో మహేష్ బాబు వారితో కలిసి వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడట అలా ఆడుతూ రోజు మొత్తం గడిపేయడం వల్ల ఎన్నో ముఖ్యమైన పనులను పక్కన పెట్టేస్తుంటాడట మహేష్ కి వీడియో గేమ్స్ అంటే అంత పిచ్చి అంటూ నమ్రత సిరోత్కర్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇకపోతే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం జనవరి పన్నెండవ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అటు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు త్వరలో ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతుంది